సిద్దిపేట జిల్లా మద్దూరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ మండల కేంద్రంలో బీజేవైఎం బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించారు. ఈ సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ బీజేపీ మండల అధ్యక్షుడు నలుసాని భాస్కర్ రెడ్డితో కలిసి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించగా మద్దూరు పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్ మాట్లాడుతూ ఢిల్లీలో లిక్కర్ మాఫియాలో కల్వకుంట్ల కవిత తన వ్యక్తిగత కార్యదర్శి మరియు ఆమెకు సంబంధించిన బంధువుల పేరిట మద్యం దుకాణాలు దక్కించుకోవడం కోసం ఢిల్లీ సీఎం కి సిసోడియా కి 4.5 కోట్లు అప్పచెప్పిందన్నారు. దీనిపై జూబ్లీ హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు నిరసన దీక్షకు దిగితే పోలీసులు అక్రమంగా బీజేపీ కార్యకర్తలు నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు చేయడం సిగ్గుచేటన్నారు. అక్రమ కేసులు బనాయించడానికి నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరసన దీక్షకు దిగితే శాంతి భద్రతలు కాపాడే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి దీక్షను భగ్నం చేయడం ముమ్మాటికి ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్య అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్ లో ఎమ్మెల్సీ కవిత గారి ఇంటి ముందు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరు కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహిస్తే నిన్నటికి నిన్న పోలీసులు బంజారా హిల్స్ సంబంధించిన పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత గారు ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ మాఫియా ఏదైతే ఉందో లిక్కర్ టెండర్ లో పాల్గొన్నది వాస్తవం కాదా? ఈ లిక్కర్ సంబంధించి ఇంత ముందుకు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి లైసెన్స్ లని ప్రైవేట్ వ్యక్తుల పరంగా చేంజ్ చేయాలని చెప్పేసి చక్రం తిప్పింది. ఒబేరాయ్ హోటల్లో కూర్చొని చక్రం తిప్పించింది తిప్పింది ఈ ఎమ్మెల్సీ కవిత కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఒకవేళ మీరు లేకుంటే మీ యొక్క పిఏ ఎట్లా ఉంటాడు, మీ యొక్క చుట్టపాడు ఎట్లా ఉంటాడని చెప్పేసి భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. మీరు సిసోడియాకి అదే విధంగా కేజ్రీవాల్కి 4.5 కోట్లు అప్పనంగా 30 ముట్ట చెప్పింది వాస్తవమా కాదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. మీ యొక్క తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ఈ రోజు మా వాళ్ళు బీజేపీ కార్యకర్తలు అందరు కలిసి మీ ఇంటి ముందు నిరసన దిగితే వారి పైన అటెండ్ మటర్ కేసులు పెట్టేసి అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నావు, అరెస్ట్ చేసినావు. దీనికి నిరసనగా కార్యకర్తలందరినీ గుండెల్లో పెట్టుకునే బాధ్యతగా మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నిరసన దీక్షకు దిగితే ఈ రోజు జనగామ జిల్లాలో ఉన్నటువంటి టిఆర్ఎస్ గుండాలు పల్లా రాజేశ్వర రెడ్డి అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ గుండాలు వేలాది మందిగా వచ్చేసి ఆ యొక్క దీక్షా శిబిరానికి వచ్చేసి మా యొక్క ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిని హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ యొక్క పోలీసు వ్యవస్థ మొత్తం టిఆర్ఎస్ గుండాలకు టిఆర్ఎస్ పార్టీకి వత్తాస పలుకుతా ఉంది. మీరు ప్రభుత్వ అధికారులు అంతేకాదు మీ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఇంకొక 6 నెలలు మాత్రమే ఉంటుంది. రేపు రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ యొక్క పోలీసు ఎవరెవరు ఏ విధంగా చేస్తున్నారో ప్రతి